దివ్యాత్మ స్వరూపులారా, క్రియాయోగంలో వచ్చే అనేకమైన ప్రశ్నలకు జవాబు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు చిన్న వీడియోలలో రెండో భాగంలోకి వచ్చినాము. అయ్యా మహేష్ గారు నమస్కారం. గురుదేవ నమస్కారం అండి. క్రియా పరావస్థ అందుకున్న వారి జీవితం, అది పొందని వారి జీవితానికి తేడా ఏమిటి తెలుపగలరు? చక్కటి ప్రశ్న. క్రియా పరావస్థ అందుకున్న వాళ్ళకి, అది అందుకొని వాళ్ళ జీవితానికి తేడా ఏమిటి? అయితే క్రియా పరావస్థ అంటే నిర్వికల్ప సమాధి అందుకున్న వాళ్ళ స్థితి ఎట్లుంటుందంటే, సూర్యుడు అన్నిటి మీద ప్రసరిస్తుంటాడు. ఎలా అంటే, అక్కడ ఉండే మోరి మీద, అక్కడ ఉండే గంగా జలం మీద, అక్కడ ఉండే దుర్గంధం మీద, మలం మీద, అక్కడ ఉండే సుగంధ ద్రవ్యాల మీద, అన్నిటి మీద ప్రసరిస్తున్న మంచి వాళ్ళు చెడు వాళ్ళు, మంచి చెడు అన్నిటి మీద ప్రసరిస్తున్నప్పటికీ కూడా సూర్యుడు దేన్ని అంటాడు? అలాగే ఆత్మజ్ఞాని అన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా దేన్ని అంటాడు? దేనికి మనోవికారం కాడు, సుఖ దుఃఖాలకు, లాభ నష్టాలకు, జయాపజయాలకు దేనికి చెల్లించడు? ఒక మేరు పర్వతం లాగా ఉంటాడు. మేరు పర్వతము ఎండరాని, వానరాని, గాలి గాని, తుఫాన్లు రాని, ఐసు వర్షాలు కురుసని, భూకంపాలు రాని చెలించకుండా ఉన్నట్టుగా మేరు పర్వతం లాగా ఆత్మజ్ఞాని ఉంటాడు. కుమ్మరి పురుగు బురదనే ఉండి బురదని అంటున్నట్టుగా ఇళ్ళవేళ్ళ సంసారంలో ఉండి కూడా సంసార మాలిన్యం అంటాడు. మనోబలం ఆత్మబలంతో ఉంటాడు, దేనికి చెలించకుండా ఉంటాడు, తనలో తాను ఉంటాడు, హాయిగా ఉంటాడు ఆత్మజ్ఞాని. అన్ని సమానంగా తీసుకుంటాడు. సమత్వం యోగ ఉచ్యతే, అన్నిటి సమానంగా తీసుకోవడమే యోగము, అన్నిటికీ దుఃఖించడమే రోగము. అజ్ఞాని ఎప్పుడు దుఃఖిస్తుంటాడు? క్రియా పరవస్థ పొందని అంటే సాధన చేయని వాళ్ళేమో మహా అజ్ఞానాలు ఉంటారు, ఎప్పుడు ఇంకా భౌతికంలో కొట్టుకొని పోతుంటారు, దుఃఖాలలోనే జీవితం వెళ్ళదీస్తుంటారు. కానీ కొంత సాధన చేసిన వాళ్ళు క్రియాపరవస్థ ఇంకా అందుకోలేదనుకో, ఇంకా వాళ్ళకి వాళ్ళకి ప్రపంచ ఆకర్షణ తప్పదు, ప్రపంచ ఆకర్షణ అనేది తగ్గదు, అలాగే మూడు గుణాలు అనేది పోవు, అలాగే ఆ మూడు గుణాల్లోనే ఇంకా కొట్టుకొని పోతుంటారు, ఇంకా సుఖ దుఃఖాల్ని బ్యాలెన్స్ చేయరు. ఎవరైనా పొగిడితే పొంగిపోతారు, దూషిస్తే కుంగిపోతారు. ఇవన్నీ సుఖ దుఃఖాల్ని బ్యాలెన్స్ చేయరు, కష్టాలని తట్టుకోలేరు, మూడు గుణాలని ఇంకా పూర్తిగా సంపూర్ణంగా పోవు, ఈ అన్ని ప్రపంచిక ఆకర్షణ తగ్గదు, ఇంకా విషయ వాసనలు పోవు, అరిసెట్ వర్గాలు పోవు, ఇంకా వాటిలో కొట్టుమిట్టాడుతుంటారు. ఇంకా ఎప్పుడైతే క్రియాపరవస్థ సంపూర్ణంగా అందుకున్నప్పుడే ఇవన్నీ వదిలిపోతాయి. అన్ని దుఃఖాల కారణం అజ్ఞానమే. అజ్ఞానం ఒకటి సంపూర్ణంగా పోతే అంత ఆనందమే. ఈ ప్రపంచం అంతా ఒక మెంటల్ ఆసుపత్రి. ఒక్కొక్కరికి ఒక పిచ్చి, ఒకరికి బాడిగ పిచ్చి, ఒకరికి పిల్లల పిచ్చి, ఒకరికి చదువు పిచ్చి, ఒకటి పెళ్ళాం పిచ్చి, ఒకటి భక్తి పిచ్చి, ఒకరికి ధ్యానం పిచ్చి, అట్లా ఒక్కొక్కరికి ఒక పిచ్చి. ఆ పిచ్చి లేకపోతే ఆ పనులు వాళ్ళు చేయలేరు. ఎవరు చేస్తున్నది వాళ్ళకి రైటే అనిపిస్తుంది, ఆ రైట్ అనిపించకపోతే అది చేయలేరు. అందుకనే అందులో కొట్టుకొని పోతుంది లోకము. ఒక ఆత్మజ్ఞాని లోకం దృష్టిలో పిచ్చివాణిలాగా కనిపిస్తాడు, కానీ అతని దృష్టిలో లోకం అంతా పిచ్చివాణిలాగా, ఒక్కొక్కటి ఒక మెంటల్ హాస్పిటల్ లాగా, ఒక్కొక్కరికి ఒక మెంటల్ ఒక పిచ్చి ఉన్నట్టుగా ఆత్మజ్ఞానికి కనిపిస్తుంది. అట్లా అందుకని ఆయన నవ్వుకుంటాడు. వాళ్ళ దుఃఖము, వాళ్ళ బాధ, వాళ్ళు ప్రపంచం కోసము, సంసారం కోసం పడే దుఃఖము, ఏడుపు చూసి ఆత్మజ్ఞానికి జాలి నొందుతాడు. చాలా ఆశ్చర్యానికి లోనవుతాడు. ఆహా, లోకము ఎంత భ్రాంతిలో కొట్టుకొని పోతుంది కదా. చిన్నపిల్లవాడు గేదె తోక పట్టుకున్నాడు, అది లాక్కొని వెళ్తుంటే ఒళ్ళెళ్ళ రక్తాలు కారిపోతుంది. అమ్మ నన్ను వదులుతలేదంటే, నాన్న నీవు పట్టుకున్నావు, ఆ బాబుని తల్లి మందలిస్తుంది, నీవు పట్టుకున్నావు గేదె తోకని, నీవే వదలాలి, నీవు వదిలితే హాయిగా ఉంటావు. ఈ సంసారము, ఈ భ్రాంతి, ఈ మాయ, ఈ యొక్క ఆకర్షణ, ప్రపంచ ఆకర్షణ, ఈ కోరికలు సంకల్పాలు మనం చేసుకొని వాటిని నెరవేర్చుకోలేక, వాటిని పొందలేదని, వాటిని పొందిన తర్వాత కాపాడుకోలేక, వాటిని రక్షించుకోలేక, వాటి కోసం చింత చేస్తూ 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 చితి చనిపోయిన శవాన్ని కాలుస్తే చింత బ్రతుకున్న శవాన్ని కాల్చేస్తుంటుంది. దానికోసం దుఃఖిస్తుంటున్నాము. అదే మనమే పట్టుకున్నాము. మనమే చేసిన సంకల్పం మనమే వదలాలి. మనకే కోరికలు ఉన్నాయి, మనమే విడవాలి. మనలోనే ఆశ, ఆసక్తి, సంసారము, ఆపేక్ష ఉంది. ఉపేక్ష సుఖము, ఆపేక్ష దుఃఖము. అట్లా అందుకనే ఉపేక్ష అంటే వదిలిపెట్టేసే అన్నిటినీ, ఆపేక్ష అంటే అవి ఇంకా ఎక్కువ ఆసక్తి అన్నమాట. ఉపేక్ష అంటే అనాసక్తి. అందుకనే ఈ విధంగా అన్నిట్లలో ఉండి అన్ని కార్యాలు చేస్తుంటూ కూడా దేని మీద మనం ఆపేక్ష పెట్టుకోకుండా ఉపేక్ష కలిగి ఉండాలి. అందుకనే ఈ విధంగా మనమే పట్టుకున్నాము సంసారం, మనమే ఆసక్తి పెట్టుకున్నాము, మనమే కోరికలు పెంచుకున్నాము, కనుక మనమే తగ్గించుకోవాలి. కనుక ఇవన్నీ తగ్గించుకుంటేనే మనము మనమే హాయిగా ఉంటాము. నార్మల్ లైఫ్, సాదాసీదా జీవితము, హాయి జీవితం మనమే గడిపితే మనము ఇదిగా ఉంటాము. అయితే క్రియాపరవస్థ అందుకున్న వాళ్ళు దుఃఖంలో కొట్టుకొని పోతుంటారు. క్రియాపరవస్థ అందుకున్న వాళ్ళు సుఖంలో, బ్రహ్మానందంలో ఓలలాడి పరమాత్మలో లీనమైపోయి బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. అన్ని కార్యాలు చేస్తుంటూ కూడా అంటి అంటున్నట్టుగా జీవిస్తారు. ఇంకొక సందేహం గురుదేవ, నేను నాది అనే భావన పోవాలంటే ఏం చేయాలి? నేను నాది అనే భావన సంపూర్ణంగా పోవాలనంటే క్రియాపరవస్థ అందుకున్నప్పుడే నిర్వికల్ప సమాధి అన్న క్రియాపరవస్థ అన్న ఒకటే అండి. అది అందుకున్నప్పుడే
సంపూర్ణంగా నశిస్తుంటుంది. ధాన్యాన్ని ఇప్పుడు వడ్ల గింజ ఉంది, పొట్టుపోతే మొలవదు, బియ్యం అవుతుంది, పొట్టున్నంత వరకు మొలుస్తుంది. అట్లాగే ఆ మాయ ఆవరణం అనే పొర పోతే ఆత్మదర్శనం జరిగి చక్కగా మనకు అజ్ఞానం అనేది సమూలంగా నశిస్తుంటుంది. అప్పుడు నేను నాది అనే భావన పోతుంది. ధాన్యంలో బీజం ఉన్నంత వరకు మొలుస్తుంది, అది నిప్పులో వేసి కాల్చినప్పుడు. అందుకనే ఈ ధ్యాన యజ్ఞం చేయాలి. బయట యజ్ఞంలో, ద్రవ్య యజ్ఞంలోనూ ధాన్యాలని, నెయ్యిని అవన్నీ అగ్నిలో వేసి వేల్చి దేవతలకు ఆహుతులు ఇస్తాము. ఆ అగ్ని కట్టెల్ని గాల్చి వేసినట్టు, సమిధల్ని గాల్చి వేసినట్టుగా, ధాన్యాల్ని నవధాన్యాల్ని గాల్చినట్టుగా మన కర్మలన్నీ కాలిపోవాలి. ఇక్కడ యోగాగ్ని దగ్ధ కర్మ అని, యోగం అనే అగ్ని సమస్త కర్మల్ని అట్లా దగ్ధం చేసేస్తుంటుంది. ఇంకా జన్మ లేదు, జన్మచక్రం పుట్టడం చావడం అనే జన్మచక్రం నుంచి బయటపడతాము. యోగమనే అగ్ని క్రియాహి యజ్ఞ హే, క్రియాహి వేదపాఠి హే, క్రియనే యజ్ఞము, క్రియనే వేదపాఠము, ఇంకేది అక్కర్లేదు కర్మకాండలు. అందుకనే ఇందులో ఇప్పుడు ఏ విధంగా అయితే ధాన్యంలో బీజం కాలిపోదో, బీజము కాలితే మొలవదో, అలాగే మన యొక్క యోగము అనే అగ్ని ద్వారా, నిర్వికర్మ సమాధి ద్వారా, క్రియాపరవస్థ ద్వారా అన్ని కర్మలు కాలిపోయిన తర్వాత ఇంకా యోగికి జన్మ ఉండదు, జన్మ మరణాలు ఉండదు. అప్పుడు నేను నాది అనేది వదులుతాడు సంపూర్ణంగా. అప్పటి వరకు క్రియాపరవస్థ, నిర్వికల్ప సమాధి అందుకోనంత వరకు, సవికల్ప సమాధి వరకు కూడా, ధ్యానంలో మంచి అనుభూతి పొందినంత వరకు కూడా ఈ నేను నాది అనే బ్రహ్మ వదలదు, దేహభ్రాంతి వదలదు, ప్రపంచ భ్రాంతి వదలదు, సమూలంగా పోదు. అట్లా ఎందుకంటే ఆ కోర్సు ట్యాబ్లెట్లు మంచిగా వాడి పథ్యం బాగున్నప్పుడే పూర్ణ రోగం పోయి ఏది తిన్నా నోటికి రుచి అనిపిస్తుంది. ఆ రోగము పూర్తి పోనంత వరకు ఏది రుచి అనిపించదు. వైరాగ్యం ఉన్నంత వరకు, ఆత్మజ్ఞానం కలిగినంత వరకు ఈ ప్రపంచంలో దేని మీద కోరిక ఉండదు. వైరాగ్యము తగ్గిందా, ఇంకా అంటే ఇది సాధక దేశమే అనమాట, ఇంకా వైరాగ్యము తగ్గిందా ఇంకా ప్రపంచ ఆకర్షణలన్నీ ఉంటాయి. వైరాగ్యము బాగా పెరిగిందా, దేని మీద ఆసక్తి ఉండదు, ఇంకా అప్పుడే ఇనుము కాగినప్పుడే సమేట దెబ్బకు వస్తువు తయారవుతుంది. అలాగే మనకు ఆ వైరాగ్యం ఉన్నప్పుడే బాగా తీవ్ర సాధన చేసి ఆత్మజ్ఞానం పొందిన తర్వాత, క్రియాపరవస్థ అందుకున్న తర్వాత ప్రపంచ ఆకర్షణలు కోరికలు తగ్గిపోతాయి. నేను నాదనే భ్రమ పోతుంది, దేహ భ్రమ వదులుతుంది, నేను దేహం కాదు ఆత్మని శివోహం అనే స్థితిలో ఉంటాడు. అప్పుడు ఇంకా ఈ సంపూర్ణంగా ఈ యొక్క ప్రపంచిక భ్రాంతి పోతుంది. దేహమే నేను అనుకున్నంత వరకే ఈ భ్రాంతిలో కొట్టుకొని పోతాము. ఈ అన్ని నాదే అనుకుంటాడు, ఈ దుఃఖాలు తప్పవు. నేను దేహం కాదు ఆత్మనే అని దర్శనం చేసుకొని, ఆత్మదర్శనం చేసుకొని ఆత్మలో ఆత్మకారంగా మారిన వాళ్ళకి నది పోయి సముద్రంలో మారి సముద్రంగా మారినట్టుగా, అఖండ సముద్రంగా మారినట్టుగా ఈ ఖండాత్మ అఖండాత్మలో లయమైపోయి అఖండాత్మగా మారినట్టుగా మనోబలం ఆత్మబలం పెంచుకొని తాను తానై ఈ యొక్క ఆత్మ దర్శనము పొంది ఆత్మకారంగా మారి మనము నేను శరీరము కాదు ఆత్మని అని స్వయం అనుభవం పొందిన తర్వాతనే ఈ అన్ని భ్రాంతులు పోతాయి తప్ప ఈ లోపల ఈ అన్ని నేను నాది అనే భ్రాంతులు పోవండి. గురుదేవ, ఇంకొక సందేశం, కోరికలు నశించాలంటే ఏమి చేయాలి? కోరికలు నశించాలంటే, ఇప్పుడు బీజము నశించాలంటే ఏం చేయాలి? అగ్నిలో వేసి కాల్చాలి. అంటే ధాన్యంలో బీజం నశిస్తే మొలవదు. ఇప్పుడు రోడ్డు మీద పోతుండడం, ఈ పక్క ఆ పక్క ఎండాకాలంలో ఏం కనిపించదు, ఒక తొలి వర్షం పడంగానే మొత్తం చక్కగా గడ్డి బాగా మెలిసింది. ఇవన్నీ ఎక్కడివండి అంటారు చాలా మంది. తెలివైన వాళ్ళు ఏమంటారు, ఓహో గడ్డి గింజలు చాలా చిన్నగా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి, ఇసుకలో కలిసిపోయి ఉంటాయి, భూమిలో కలిసిపోయి ఉంటాయి, అవి మనకు కనిపించవు. గింజలు లేనిది, ఆ ధాన్యాలు లేనిది, గడ్డి ధాన్యాలు లేనిది, గడ్డి రాదు కదా. ఈ గడ్డిని బట్టి గడ్డి ధాన్యాల్ని ఊహిస్తాడు, పొగని బట్టి అగ్నిని ఊహిస్తాడు. మనలో కోరికలు ఎక్కువన్నాయంటే అజ్ఞానం ఇంకా ఉందని మనం ఊహించుకోవాలి. నేను నాది అనే భ్రమ, ఈ కోరికలు, అహంకారము, దేహాభిమానము, ఇవన్నీ వదలాలంటే ఏం చేయాలి? అట్లా సమూలంగా ఇవి ధ్యానంలో మన యొక్క కర్మలు కాలాలి, మన ఇంద్రియాలు లయమైపోవాలి, సమాధి స్థితి అందుకోవాలి. అప్పుడే ఈ కర్మశేషం అంతా వెళ్ళిపోతుంటుంది. అప్పటి వరకు నేను నాది అనే భ్రాంతి పోదు, ఈ కోరికలు నశించవు. అది ధాన్యాలు ఉన్నంత వరకు వర్షము అప్పుడు కనిపించకపోవచ్చు, కానీ వర్షం పడ్డప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది. ఆ సమస్యలు, ఆ ప్రభావాలు, ఆ పరిస్థితులు ఎదురున్నాయి. ఇప్పుడు మన ఇంద్రియాలు సామాన్యంగా ప్రవర్తిస్తాయి. రోగం వచ్చినప్పుడు టేస్ట్ అనిపించదు, రోగం నయమైతే టేస్ట్ అనిపిస్తుంది. వైరాగ్యం ఉన్నప్పుడు ఈ ప్రపంచం రుచించదు, వైరాగ్యం తగ్గినప్పుడు మళ్ళీ అన్ని రుచిస్తాయి. కనుక మనం సాధనని బాగా పెంచుకొని ఈ యొక్క యోగం అనే అగ్ని ద్వారా సమస్త కర్మని కాల్చివేసి ఈ ఆశ ఆసక్తి అనే బీజాన్ని కాల్చివేసినప్పుడు మనలో కోరికలు సమూలంగా నశిస్తాయి, ఆశ ఆసక్తి పోతుంటుంది. అప్పుడు ఇంకా మనలోన ఏవి, ఏ విషయ వాసనలు, ఏ ప్రపంచ భ్రాంతులు ఉండవు. గురుదేవ, ఇంకొక సందేహం, విపరీతమైన కామ కోరికలు, పొగరు ఎలా, ఏ క్రియతో అణుగుతాయి? మహాముద్ర చక్కగా వేసినట్టయితే మొదలు మన మహాసూక్ష్మంగా మన మనసు వెళుతుంది. కానీ ఎప్పుడైతే మన మూలాధారం యాక్టివేట్ అయిన తర్వాత తిండి, నిద్ర అనేది ఇవన్నీ తగ్గి కొద్దిగా తమోగుణం వెళ్ళిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభించి ఈ యొక్క
స్వాధిష్టాన చక్రంలోకి వచ్చినప్పుడు కామవాసనలు విపరీతంగా సాధకుడికి పెరుగుతాయి. అక్కడ మనం కంట్రోల్ చేసుకోవాలి, అక్కడ పడిపోతే అంతే సంగతులు. కానీ అక్కడ తీవ్రమైన సాధన మహాముద్రని చక్కగా వేసి మనం సుష్మనాడి ఉంటా శక్తి చాలనం ద్వారా కుండలిని శక్తిని పైకి పంపిస్తూ, శ్వాసని పైకి మూలాధారం నుంచి సుష్మ నుంచి పైకి పంపిస్తూ, మహాముద్ర ద్వారా ఈడాపింగల వదిలి సుష్మని యాక్టివేట్ చేసుకొని ఇంకా ముందుకు పైకి ఎక్కిస్తుంటే ఎప్పుడైతే ఈ యొక్క స్వాధిష్టాన చక్రం నుంచి వెళ్ళి ఈ యొక్క మణిపూరక చక్రం వరకు వస్తే ఇంకా కామ విషయాలు అనేది తగ్గిపోతాయి, ఇంకా కొంతవరకు ఉపశమనం జరుగుతుంది. ఆ యొక్క చక్రంలోనే విపరీతమైన లింగ చక్రం అంటారు, దాన్నే లింగ చక్రము. యూరినల్ దగ్గర ఉంటుంది స్వాధిష్టాన చక్రము. యాక్టివేట్ అయ్యేటప్పుడు సాధకుడికి కొంచెం ప్రపంచంలో ఉండే కామ కోరికలు విపరీతంగా పెరుగుతాయి. కానీ అది శుద్ధి అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా కొంచెం పైకి ఎప్పుడైతే మణిపూరకం వరకు వెళ్ళిన తర్వాత ఇంకా అవన్నీ కామవాసనలు తగ్గిపోతాయి, విషయవాసనలు కొంత తగ్గుతాయి. అయితే ఈ విధంగా అన్నిట్లలో ఉండి కూడా అన్ని అనుభవిస్తూ కూడా దేని మీద ఆశ ఆసక్తి ఉండదు, విపరీతం ఉండదు, అనర్థం ఉండదు, ఏదున్న లిమిట్గా ఉంటాయి అన్ని కోరికలు. అయితే ఇక్కడ ఇవన్నిటిని మహాముద్రని చక్కగా ఎక్కువ సెట్లు వేసినట్టయితే ప్రాణాయామంలో పట్టు సాధిస్తే శ్వాస పొగులు అణుగుతుంది, మనసు లయమవుతుంటుంది, కామ వాసనల ఆధీనంలోకి వచ్చేస్తాయి, కామ వికారాలు మనిషిని ఏమి చేయలేవు. చిన్నపిల్లవాడికే పెద్ద బరువు మోయలేడు. పెద్దవాళ్ళు ఎంత శక్తివైన దృఢమైన శరీరం ఉన్నవాళ్ళు ఎంత బరువైన మోస్తారు. ఇంకా మనం శరీరం చాలా చక్కగా మంచి ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ఎంత బరువైనా తేలికగా మోస్తారు. అట్లాగే మనకు జయించలేని శక్యం కానీ ఇంద్రియాన్ని జయించడం అసాధ్యం అంటారు. కొంతమంది ఏమనంటారంటే నేను చేయలేంది ప్రపంచంలో ఎవరు చేయలేరు, ఇది ఎవరి వల్ల కాదు ఎవరు చేయలేరు అంటారు. కానీ కొంతమంది చేయలేంది కొంతమంది ఈజీగా చేస్తారు. కేంద్ర ప్రాక్టీస్ బలము, అభ్యాసము, వైరాగ్యము. పదే 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 వైరాగ్యం కలిగి ఉండి అభ్యాసం చేయగా 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 సామాన్యులు కూడా రుచిరయ్యారు. ఆ కౌశికుడు కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర అయ్యాడు, రత్నాకరుడు కూడా వాల్మీకి మహర్షిగా మారాడు. ఇట్లా సామాన్యుడు వాళ్ళ గత ప్రారంభ స్థితి చూస్తే చాలా దీనస్థితి, ఒక సామాన్యుడు ఆ స్థితికి ఎట్లా ఎదిగారంటే పురుష ప్రయత్నము, అభ్యాసము, పదే పదే ప్రాక్టీస్ చేయడము. అత్త కోడలైతుంది, కోడలు అత్త అవుతుంది, టీచరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ టీచర్ అవుతాడు, శిష్యుడు గురువు అవుతాడు, అజ్ఞాని జ్ఞాని అవుతాడు. పురుష ప్రయత్నం చేత అభ్యాసం వైరాగ్యం ఉండి నిరంతర సాధన చేయగా 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 మనము అద్భుతమైన అయ్యన్న సమస్త కామవాసనలు, సమస్త వికారాలని జయించవచ్చును. అలాగే సమస్తము మనము అన్ని కూడా మనము జయించగలుగుతాము. అలాగే మనసు యొక్క శ్వాస యొక్క పొగలు అణుగుతుంది, అప్పుడు మనసు ఆధీనంలోకి వచ్చేస్తుంది. ప్రాణాయామ టెక్నిక్ ద్వారా శ్వాస పొగలు అణుగుతుంది, ప్రాణాయామ చేయగా 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 మనసు ఆధీనంలోకి వచ్చేస్తుంది. ప్రాణాయామలో పట్టు సాధిస్తే ఈ ప్రపంచంలో చేయలేని కార్యం లేదు, అన్ని ఆధీనంలోకి వస్తాయి. ఒక యోగి ఎన్ని లీలలు చూపుతున్నా ప్రాణాయామ యొక్క శక్తే. నిర్వికల్ప సమాధి అందుకోవడం కూడా ప్రాణాయామ శక్తే. ఒక యోగి అగ్నిలో కూర్చున్నా, నీళ్ళలో కూర్చున్నా, గాలిలో కూర్చున్నా, ఆకాశంలో వెళ్ళిన, అష్ట సిద్ధులు పొందిన, పంచభూతాలని జయించిన, శరీరం మనసు ఆధీనంలోకి వచ్చిన, నిర్వికల్ప సమాధి పొందిన, సమస్తాన్ని జయించిన, మనసుని జయించిన వాళ్ళు ప్రపంచాన్ని జయించిన వాళ్ళు. ప్రపంచాన్ని జయించిన మనసును జయించకపోతే వృధా. ఈ అన్ని గొప్ప లీలలు కూడా కేవలం ఒక ప్రాణాయామ శక్తితోటే యోగికి సాధ్యమవుతుంది. ప్రాణాయామలో పట్టు సాధిస్తే అన్ని సాధ్యమవుతాయి. అందుకనే చక్కగా మనము నిరంతరము వైరాగ్యం కలిగి నిరంతరం సాధన చేయకుండా చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు సంసార జీవితంలో ఉండి, భార్య బిడ్డలు, సంసారము, ఉద్యోగము, వ్యవసాయం, వ్యాపారం అన్నింటిలో ఉండి, పట్టణ జీవితంలో ఉండి, ఫ్యామిలీ లైఫ్తో ఉండి కూడా మనం తరించవచ్చును. క్రియాయోగం విడవకుండా రెండు పుట్టలు చేస్తే ప్రతి ఒక్కరు తరిస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.